హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అప్డేట్ ఇదే అనమాట. కోవిడ్ ఫిగర్స్ ఫ్రమ్ ఏప్రిల్. సో ఏప్రిల్లో మనకి థౌజండ్స్లో ఉండే అనమాట ఇండియాలో కేసెస్. సో అప్పుడే మనం ఎగ్జామ్స్ వద్దన్నాము, కానీ ఇప్పుడు ల్యాక్స్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ ఎలా పెడతారని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ డివన్ ఏం చెప్తున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అసెసిబిలిటీ టు ద సేస్ ఇష్యూ యాజ్ ప్రాక్టికల్ కాన్స్టెంట్. సో ప్రాక్టికల్ చూసుకున్నట్టయితే విద్యార్థి ఎగ్జామ్ సెంటర్కి వచ్చి పరీక్షలు రాసే సో అంత అసెసిబిలిటీ అయితే లేదు అని చెప్తున్నారు. బెంచ్ సేస్ దట్ దీస్ ఇష్యూస్ హ్యావ్ బీన్ రైజ్డ్ అడ్రస్డ్ బై ఐఎమ్ స్వింగీ బిఫోర్. సో ఇవైతే చెప్పారు కదా, సో మన సింగ్వి గారు కూడా ఇవే చెప్పారు అనేసి కోర్టు అయితే చెప్తుంది. సుప్రీం కోర్టు విల్ నౌ కంటిన్యూ హియరింగ్ ద మ్యాటర్ ఆన్ ట్యూస్డే ఆగస్ట్ 18. సో మళ్ళీ మనకి మ్యాటర్ అనేది ఆగస్ట్ 18 అయితే పోస్ట్పోన్ చేశారు. సో 80% విద్యార్థులకు న్యాయం జరగాలని అయితే మన అడ్వకేట్స్ అందరూ ట్రై చేశారు. ఇంకా మనకి ఏవైతే సింగ్వి గారు కావచ్చు, తర్వాత దివన్ గారు కావచ్చు. సో నెక్స్ట్ మనకి అలకలకు శ్రీవాస్తవ్ గారికి ఛాన్స్ వచ్చేది, కానీ ఇప్పట్లో మనకి మళ్ళీ అడ్జాయిన్ చేశారు. కేసు అయితే మళ్ళీ పోస్ట్పోన్ టు ఆగస్ట్ 18 అని చెప్పారు. సో మళ్ళీ ఏమన్నా అప్డేట్ ఉన్నా నేను పోస్ట్ చేస్తుంటాను మీకు. సో ఇదనమాట న్యూస్, అయితే ఒక లైక్ చేయండి. సో డెఫినెట్గా మనకి న్యాయం జరగలైతే సో అందరూ అయితే కోరుతున్నారనమాట. సో ఒక లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.